హైదరాబాద్ డాక్టర్ ఏశ్వనగర్లోని అణుపురం కమ్యూనిటీ హాలులో జన విజ్ఞాన వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ మహతాబ్ సోబ్రా బామ్జీ, ప్రొఫెసర్ హరగోపాల్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజాన్ని చెడు దారి నుండి మంచి దారిలో నడిపించడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు. మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయని, బంధాలు బంధుత్వాలు నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు నేడు తమ భావ స్వేచ్ఛను ప్రకటించే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. మానవ సంబంధాలు ఇంత తీవ్ర సంక్షోభంలో పడ్డాయి, అన్ని మానవ సంబంధాలు ఎందుకు సంక్షోభంలో పడ్డాయి అనే ప్రశ్న విశ్వవిద్యాలయం అడగాలి. అక్కడే దీనికి జవాబులు లేదా కారణాలు కనుక్కోవాలి. ఈ కారణాలు కనుక్కోవాలి, ఈ ప్రశ్న అనుకోదు, ఈ ప్రశ్న అనుకోదు, రాజ్యం ఏంటి చెప్పేది. కానీ మన రాజ్యం ఏంటంటే మీరు చేసేది ప్రపోజల్ మాకు పంపాలి, మీరు ఏం పరిశోధన చెప్తున్నారో మాకు తెలియాలి అనేటువంటి దగ్గర తగ్గుతాయని జనం నమ్ముతారు, జనం నమ్ముతారా తగ్గుతాయండి, తగ్గుతాయి కూడానండి అన్నాడు. మన నిజానికి ఆ నమ్మకం చాలా తరతరాలుగా అనేక ప్రాక్టీస్ చేస్తున్న వల్ల ఏర్పడిన ఒక స్థిరపడిన ఒక నమ్మకం లాంటిది, ఆచారం లాంటిది, అవి జరగవచ్చు కూడా. అటువంటి ప్రజా విజ్ఞానం చాలా ప్రజల్లో ఉంటుంది. కానీ ప్రజల కోసం విజ్ఞానం అన్నప్పుడు విజ్ఞాన శాస్త్రాన్ని ఎట్లా ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం, దాని సామాజిక శాస్త్రాన్ని కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగం చేసుకున్నామా, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి భౌతిక శాస్త్ర సూత్రాలు మనకు పనికొస్తున్నాయా అనేది కూడా అర్థం చేసుకోవడం అనేది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు విశ్వాసానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.